టెస్టుల్లో బంగ్లాను మట్టి కరిపించిన టీమిండియా ఇక పోటీ సమరానికి సిద్దమైంది. భారత్ను ఎదుర్కోవడం బంగ్లాకు పెద్ద సవాలే అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్తో అందరి దృష్టిని ఆకర్షించిన నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లకు సత్తా చాటడానికి ఈ సిరీస్ ఒక చక్కని అవకాశం. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ్ల రాత్రి 7 గంటలకు గ్వాలియర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన టీమిండియా అవకాశాన్ని కుర్రాళ్లు అందిపుచ్చుకోవాలని కోరుకుంటోంది. ఇందులో మెరిస్తే ఆటగాళ్ల ఐపీఎల్ విలువ కూడా పెరుగుతుంది. కీలక ఆటగాళ్ల గైర్హాజరిలో టీమిండియా కుర్రాళ్లు ఎలా ఆడతారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యంగా పేస్ సంచలనం మయాంక్ యాదవ్ పై అందరి కళ్ళు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తన తొలి ఐపీఎల్లో ఏడాది నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసిన మయాంక్ క్రికెట్ ప్రపంచం దృష్టిలో పడ్డాడు. కానీ పక్కటెంపుల గాయం కారణంగా టోర్నీ నుండి వైదొలిగాడు. సాధారణంగా జాతీయ జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలంటే గాయం నుండి కోలుకున్న ఏ ఆటగాడైనా దేశవాళీ క్రికెట్లో ఫిట్నెస్ను నిరూపించుకోవాలి. కానీ 22 ఏళ్ల మయాంక్ను నేరుగా జట్టులోకి తీసుకున్నారు. అతడిపై మంచి అంచనాలే ఉన్నాయి. మయాంక్ ఫిట్నెస్ నైపుణ్యాలకు ఈ సిరీస్ పెద్ద పరీక్ష. ఐపీఎల్లో ప్రదర్శించిన నియంత్రణ ఖచ్చితత్వాలను ఈ సిరీస్లోనూ అతడు ప్రదర్శించగలడా అన్నది చూడాలి. తెలుగు కుర్రాడు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయొచ్చు. శివం దుబే గాయం కారణంగా సిరీస్ కు దూరం కావడంతో నితీష్ కు మార్గం సుగమమైంది. జింబాబ్వే పర్యటనకు కూడా ఎంపికైన నితీష్ గాయం వల్ల ఆ పర్యటనకు వెళ్లలేకపోయాడు. ఈ మ్యాచ్ లో అష్టదీప్ హార్దిక్ పాండ్యాలతో మయాంక్ పేస్ భారాన్ని పంచుకున్నాడు. పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో బ్యాటింగ్ లో కెప్టెన్ సూర్య హార్దిక్ల బాధ్యత పెరిగింది. ఓపెనర్ గా జింబాబ్వేలో సెంచరీతో ఆకట్టుకున్న అభిషేక్ శర్మకు సత్తా చాటడానికి ఇది మరొక మంచి అవకాశం. ఈ సిరీస్ లో అతడితో కలిసి సంజు సామ్సన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 6 టీ20లు ఆడే అవకాశం దక్కిన ఐపీఎల్లో రాణించలేకపోయిన రియాన్ పరాగ్ ఈసారైనా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మరొకవైపు దాదాపు 3 ఏళ్ల విరామం తరువాత భారత జట్టులో చోటు దక్కించుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అతడితో పాటు రవి బిష్నోయ్, వాషింగ్టన్ సుందర్లతో పాటు భారత స్పిన్ విభాగం మెరుగ్గా కనిపిస్తోంది. ఈ సిరీస్ లో మెరుగైన ప్రదర్శనతో టెస్ట్ ఓటమి నుండి ఊరట పొందాలనుకుంటున్న బంగ్లాదేశ్ కు ఆల్రౌండర్ షకీబ్ లేకపోవడం పెద్ద లోటని చెప్పుకోవచ్చు. అతడు ఇటీవలే టెస్ట్ టీ20 క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే మహమ్మదుల్లా, ముస్తాఫిజర్, లిటస్ దాస్, తస్కిన్ అహ్మద్, మెహదీ హసన్ లాంటి అనుభవజ్ఞులు జట్టులో ఉండడం బంగ్లాకు సానుకూల అంశమే. కనీసం 50 టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న ఈ ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తే బంగ్లాను ఓడించడం భారత్కు అంత తేలిక కాదు.